హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మి లోకల్ కిచెన్ అండి ఇప్పుడు వేసవ కాలం కదండి వేసవ వేడిని తగ్గించడానికి అలాగే మన శరీరం చల్లబరచడానికి ఎక్కువ జ్యూస్లు అవి తీసుకుంటాం అలా కాకుండా ఇలా లస్సీని ప్రిపేర్ చేసుకుని సబ్జా గింజ లస్సీని తీసుకోవడం చాలా మంచిదండి దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి మా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి సబ్జా గింజల లస్సీని ప్రిపేర్ చేయడానికి అండి నేను ఒక మట్టి కుండ తీసుకున్నాను ఈ మట్టి కుండలో చేసుకోవడం చాలా మంచిదండి హెల్త్కి దీంట్లో నేను వన్ కప్ పెరుగు తీసుకున్నాను చిక్కటి అండి ఇది చూసారా ఎంత చిక్కగా ఉందో పెరుగు అలా గట్టి పెరుగు తీసుకోవాలి వన్ కప్ తీసుకున్నాను శుభ్రంగా వాటర్ వేసుకుని కడిగేసుకోవాలి నేను ఈ వన్ కప్ పెరుగుకి టూ గ్లాస్ వాటర్ వేస్తున్నాను దీంట్లోనండి పంచదార వేస్తున్నాను అయితే టూ స్పూన్ పంచదార వేస్తున్నాను షుగర్ వేస్తున్నాను వేసాను కదండి దీంట్లో టూ గ్లాస్ వాటర్ వేసేసుకునండి మనం ఇంట్లో ఎప్పుడూ వాడుతూ ఉంటాం కదా చల్లకామని మనం మిక్సీలో వేసుకోకొల్లొద్దు ఇలా చేసుకోవడం మంచిదండి పాత పాతబద్దులతో ఇలాగే చేసుకునేవారు దీన్ని ఇప్పుడు బాగా చల్లకామ్తో చల్ల కింద చేసేసుకోవాలండి చూసారా మనకు నూరుగా ఎలా తేలుతుందో అలా చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మంచిదండి అయిపోయిందండి లస్సీ నేను గ్లాసులు తీసుకుని గ్లాసులో వేసేస్తున్నాను దీన్ని మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దా చాలా మంచిది చలో చేస్తుంది వేసేసాను కదండి ఇప్పుడండి మనం కావలితే ఐస్ ముక్స్ ఐస్ ముక్కలు వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అలా కూడా తీసేసుకోవచ్చు నేను ఐస్ ముక్కలు వేస్తున్నానండి అలాగే సబ్జా గింజలు కూడా నానబెట్టానండి నేను టూ అవర్స్ ముందు నానబెట్టాను నేను సబ్జా గింజలు చాలా మంచి అండి చలో చేస్తాయి నేను సబ్జా గింజలు కూడా వేసుకుంటున్నాను సబ్జా గింజలు వేసుకోవడం వల్ల చాలా చలో చేస్తుందండి ఇప్పుడు రెండు గ్లాసులు నిండా వేసేసాను కదండి సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదండీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం సబ్జా గింజల లస్సీ చాలా మంచిది కూడా అని మనకి కడుపుల పూట అది వచ్చినా కూడా ఇది తీసుకుంటే వెంటనే తగ్గుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్ పెట్టండి